మహమ్మారి మనల్ని తెలియనటువంటి కోణంలోకి తీసుకుంటే అది వింత పరిస్థితుల్లోకి మనం ఈరోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా వెళ్ళటం జరిగింది. దురదృష్టవశాత్తు చాలామంది కూడా మరణించడం జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అయోమయం గురయ్యి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితులు ఇవాళ జరుగుతున్నటువంటి మారణకాండ చాలా బాధాకరంగా ఉంది. ఇవన్నిటికి కూడా మరి ప్రజల్లో ఒక మానసిక ఒత్తిడి ఉంది. ఆ ఒత్తిడిని జయించడంతో పాటు అలాగే దేశ ఐక్యతను కూడా చాటాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు యావత్ రాష్ట్రం దేశం మొత్తం కూడా మోడీ గారి పిలుపుని ఇచ్చిన దానికి అనుగుణంగా ఇవాళ ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ విధంగా వాళ్ళు దీపారాధన చేసి భారతదేశ ఐక్యతని ఒక్కసారి చాటుకుంటాం. మరి చాలా గొప్ప విషయం. మాకు కూడా పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చారు. మోడీ గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. అందులో భాగంగానే పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా మనం అందరం కూడా మన ఐక్యతని మన ప్రజల యొక్క సంస్కృతిని ఒక్కసారి ప్రతిబింబించేలాగా మన ఐక్యతను చాటుకునే విధంగా మనందరం కూడా సోదరభావంతో ఉన్నాం అనే భావంతో మరి మెలగాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళున్న పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారిని తరిమి కొడటానికి మరి కలిసికట్టుగా నడుము బిగించి అందరూ కూడా పోరాటం చేయాల్సిన అవసరం. సార్, ఇంకా 9 రోజులు ఉంది. కృష్ణా జిల్లాలో ఇప్పటికే 28 కేసులు, 2 డెత్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మరో 9 రోజులు, ఇప్పటికే కీలకమైన దశ. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న 2వ దశలో ఉన్నాం, 3వ దశలో కూడా వెళ్ళబోతుందా? ఒక రకంగా చూసుకున్నట్లయితే ప్రపంచ దేశాలతో పోల్చుకున్నట్టయితే అత్యధిక జనాభా ఉన్న చైనా తర్వాత 2వ జనాభా ఉన్న 130 కోట్ల జనాభా ఉన్న దేశం భారతదేశం. అయితే మనం పక్క దేశాలతో పోల్చుకున్నట్టయితే మనం చాలా మెరుగ్గా ఈ 15 రోజుల్లో మనం వ్యవహరించాం. ప్రధానమంత్రి గారు ఇచ్చిన లాక్డౌన్ విషయంలో కానీ లేదంటే ప్రజలు తీసుకున్నటువంటి మంచి ఏదైతే పరిశుభ్రతగా ఉండాలి, ప్రజలు 4 డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అందరూ కూడా పాటించి ఆ మరణాల సంఖ్యని ఆ పాజిటివ్ కేసుల సంఖ్యను మనం అయితే తగ్గించుకోగలిగాం. అది హర్షించదగ్గ విషయం. అయితే అనుకోకుండా గత 3 రోజుల నుంచి కూడా ఆ సంఖ్య రోజుకి 1000 మంది పాజిటివ్ సంఖ్య పెరగటం, ఇది కొద్దిగా మనం కలత చెందాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకంటే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా పక్కన తెలంగాణ కావచ్చు, దేశం మొత్తంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఒక భయ ఆందోళన అనేది వచ్చింది తెలియకుండా గత 3 రోజుల నుంచి కూడా. కాబట్టి ఎక్కడా కూడా ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ఏదో 21 రోజు పిలుపు, రేపు 14వ తారీఖుతో అయిపోతుంది కదా, మనం ఫ్రీగా ఉండిపోదాం అనే ఆ భావన కాకుండా మనం ఇంకా కొంచెం జాగ్రత్తగా 14 తర్వాత కూడా కొన్ని రోజుల పాటు మనం ఏదైతే కర్ఫ్యూ అనేది కాకపోయినా కొద్దిగా డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అవసరాన్ని బట్టి బయటకు వెళ్ళే విధంగా మనం చూసుకోగలిగినట్టయితే ఖచ్చితంగా ఈ కరోనా మహమ్మారి నుంచి మనం విజయం సాధించవచ్చు. ఇది ప్రస్తుతానికి అయితే ఇది పరిస్థితి, ప్రతి చోట ఇదే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి అయితే ఏపీలో పెద్ద ఎత్తున కరోనా వైరస్ సంబంధించిన కేసులు నమోదవడంతో అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఇప్పటికే 28 కేసులు నమోదయ్యాయి. దీంతో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి, ప్రతి ఒక్కళ్ళు సంఘీభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. కరోనాని అరికట్టేందుకు ప్రతి ఒక్కళ్ళు తమ ఇళ్లలోనే ఉండాలి అని కూడా ప్రతి ఒక్కళ్ళు కోరుతున్న పరిస్థితి ఇది ప్రస్తుతానికైతే విజయవాడ పరిస్థితి. కెమెరా పర్సన్ మళ్ళీతో యాకు విజయవాడ నుండి.